Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Punganur, Sebadam. Ilagaite, Peddireddy, Odinchadam, Kashtam. వచ్చే ఎన్నికలలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎలాగైనా సరే ఓడించాలనేది చంద్రబాబు నాయుడు పట్టుదల. పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి బలంగా పాతుకుపోయి ఉన్నారు. అధికారంతో సంబంధం లేకుండా 24 గంటలు జనాల్లోనే ఉంటారు కాబట్టి నియోజకవర్గంలో జనాల మద్దతు కూడా అపారంగా ఉంది. ఇదే సమయంలో తన మద్దతుదారులకు ఏమైనా చేయాలంటే ఎంతకైనా తెగించే గుణం వల్లే మద్దతుదారులు కూడా ఈయన్ను వదిలిపెట్టి వెళ్లరు. మరి ఇలాంటి బలమైన నేతను ఎన్నికల్లో దెబ్బ కొట్టాలంటే ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలు రచించాలి? ఒకరి వల్ల కానప్పుడు 10 మంది ఏకమవడంలో తప్పులేదు, కానీ ఇదే సమయంలో పోటీకి నిలబెడుతున్న నేతకు కూడా జనాల్లో పట్టుండాలి కదా. అలాంటిది ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్థిని పోటీలకు దింపుతూ ఉంటే ఇక నేతలకు పట్టెక్కడ నుండి వస్తుంది? ఒకవేళ ఎవరికైనా పట్టుందంటే అది కొద్ది ప్రాంతంలో మాత్రమే అయ్యుంటుంది. మరి మిగిలిన నియోజకవర్గం మాట ఏంటి? ఇక్కడే టీడీపీ దెబ్బతింటోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పొంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించేందుకు చల్ల రామచంద్రారెడ్డి అనే నేతను రంగంలోకి దింపుతున్నారు. పోయిన ఎన్నికలలో అనూషారెడ్డి అనే నేత పోటీ చేసి ఓడిపోయారు. ఆమె స్థానంలో చల్లా బాబును ప్రకటించారు. బాబుకు నియోజకవర్గంలో కొంత పట్టుందన్నది వాస్తవమే. అయితే ఆ పట్టుతో పెద్దిరెడ్డిని ఓడించడం అంత తేలిక కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి ఎన్నికకు కొత్త అభ్యర్థి పోటీలోకి దిగడం వల్లే టీడీపీ బలహీనమైపోతుందనే విషయాన్ని చంద్రబాబు గుర్తించడం లేదు. కేడర్ కూడా చల్లా చెదురైపోతున్నారు. బహుశా జనసేనతో పొత్తుంటుంది కాబట్టి ఆ పార్టీ ఓట్లు కూడా చల్లా బాబుకు తోడై పెద్దిరెడ్డిని ఈజీగా ఓడించవచ్చునని చంద్రబాబు అనుకుంటున్నారేమో. బలమైన నేతను ఓడించాలంటే భ్రమల్లో బ్రతికితే సరిపోదు, అందుకు తగ్గ కార్యాచరణ కూడా ఉండాలి. అసలు పెద్దిరెడ్డితో పోటీకి చల్లా బాబు ఏమాత్రం సరిపోరనే టాక్ పార్టీలోనే వినిపిస్తోంది. చివరి నిమిషంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీ నేతలే అంటున్నారు. అలాంటప్పుడు చల్లా మాత్రం ప్రశాంతంగా ఎలా పనిచేసుకోగలరు? ఇందుకే పొంగనూరులో టీడీపీ గెలిచినట్లే అనే సెటైర్లు మొదలైపోయాయి. చూద్దాం చివరికి ఏమవుతుందో.